డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి, ఈ మధ్య నేను ఎక్కువగా బయట తిరగవలసి వస్తోంది, పబ్లిక్ టాయిలెట్స్లో మల విసర్జన మూత్ర విసర్జన చేయవలసి వస్తోంది, కొన్ని చాలా అధ్వానంగా కూడా ఉన్నాయి. పబ్లిక్ టాయిలెట్స్లో మల విసర్జన కానీ మూత్ర విసర్జన కానీ చేస్తే ఎయిడ్స్ సుఖవ్యాధులు వస్తాయంటారా? మీరే సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. పబ్లిక్ టాయిలెట్స్ లోపలికి వెళ్ళేవాడు శుభ్రం చేయకపోతే, శుభ్రం చేస్తే వాసన పట్టవచ్చు, దుర్వాసన రావచ్చు, కానీ అక్కడ మల మూత్ర విసర్జన చేయడం మాత్రం ఎయిడ్స్ కానీ ఇంకో సుఖవ్యాధులు కానీ ఏమి రావు. సుఖవ్యాధులు రావాలన్నా ఎయిడ్స్ రావాలన్నా శారీరక సంబంధం ఉంటేనే వస్తుంది. అంతేగాని వాసన ద్వారా మాత్రం రాదు, అక్కడ మలవన ద్వారా రాదు, దాన్ని రానే రాదు. పబ్లిక్ టాయిలెట్స్ ఎంత చెత్తగా ఉందా అన్నా, ఎంత వాసన కొడుతున్నా, ఎంత అశుద్ధంగా ఉన్నా సరే గనేరే రాదు, సిఫిలిస్ రాదు, షాంక్రైటిస్ రాదు, ఒక ఎయిడ్స్ రాదు, హెపటైటిస్ బి రాదు, ఒకటి సి రాదు, ఏమి రాదు, ఏమి రాదు. ఆ జబ్బు ఉన్న వాళ్ళతో సెక్స్లో పాల్గొన వాళ్ళే వస్తుంది, కానీ కొరంగా రాదు. అంచేత అక్కడ శారీరక సంబంధం లేదు కనుక ఆ జబ్బు రాదు అని చెప్పి భయం వస్తుంది. చూసారు కదండి, ఇవాళ సుఖజీవనం కార్యక్రమం మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.